సో ఫైనలీ ఐ గాట్ డెసిషన్ ఫ్రమ్ కెనడియన్ గవర్నమెంట్. వీసా ఫైల్ చేసేటప్పుడు నేను చేసిన మిస్టేక్కి పక్క నా వీసా రిజెక్ట్ అవుతుందని ఫిక్స్ అయ్యా. సో ఫైనల్గా నా వీసా యాక్సెప్టా రిజెక్టా? హే గాయ్స్, ఈ వీడియో చేయాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే యూట్యూబ్లో వీసా డెసిషన్ ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. నేను వీసా అప్లై చేయడం, ఆ వీసా అప్లై చేసే టైంలో చిన్న మిస్టేక్ చేయడం అండ్ ఆ మిస్టేక్ వల్ల నా వీసా యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అని టెన్షన్ పడడం ఇలా చాలా జరిగాయి. అన్ని మాట్లాడుకుందాం, బట్ ఫస్ట్ అయితే నా వీసా డెసిషన్ చూసేద్దాం. సో నా కెనడియన్ వీసా వెయిట్ అప్పుడే కాదు, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు తరుణ్ అండ్ మీరు చూస్తున్నారు తరుణ్ రామిగాని ఛానల్ అండ్ నేను ఈ సెప్టెంబర్కి మాస్టర్స్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నా. సో నా మాస్టర్స్కి వెళ్ళే ప్రాసెస్ మొత్తం వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటున్నా, సో దట్ మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది. సో మీకు కూడా మాస్టర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, మంచి మంచి కంటెంట్ మీద మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా లాగ్ లేకుండా నా వీసా డేషన్ అయితే చూసేద్దాం. లెట్స్ ఓపెన్ ఐఆర్సీసీ పోర్టల్. సో ఇది ఐఆర్సీసీ పోర్టల్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు జూన్14 నేను వీసా అయితే ఫైల్ చేశాను అండ్ జూన్14 నా అప్లికేషన్ కూడా సబ్మిట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ బయోమెట్రిక్స్ లెటర్ కూడా జూన్14 వచ్చేసింది. ఇంకా నేను బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకున్నా అండ్ నెక్స్ట్ ఇంకా నా మెడికల్స్ అయితే జూన్ 26 అప్డేట్ అయింది. యాక్చువల్లీ నేను మెడికల్స్ అనేది అప్ఫ్రంట్ ఇచ్చేసాను, అంటే ఐ మీన్ వీసా అప్లై చేయకముందే 1 మంత్ ముందే మెడికల్స్ అయితే ఇచ్చేసాను, బట్ ఆ మెడికల్స్ నా వీసా పోర్టల్ అప్డేట్ అవ్వడానికి నియర్లీ చాలా రోజులే పట్టింది అండ్ ఫైనలీ మెడికల్ అప్డేట్ అయిన విత్ఇన్ 24 అవర్స్ కి నాకు వీసా డెసిషన్ అయితే వచ్చేసింది. ఇది చాలా ఫాస్ట్ అని చెప్పాలి. అసలు ఈ మెసేజ్ చూడంగానే షాక్ అనమాట, ఇంత ఫాస్ట్ గా డెసిషన్ రావడం ఏంటి అని. అది కూడా వీసా అప్రూవ్ అయిపోయింది అని ఉంది. అసలు 5 మినిట్స్ నాకైతే ఏమీ అర్థం కాలేదు. ఒకసారి ఒక షాక్ లైక్ వెళ్ళిపోయాను. 5 మినిట్స్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, అసలు ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరికి చెప్పాలి, ఏం అర్థం కాలేదు. షాక్ లో ఉండిపోయాను ఇంత ఫాస్ట్ గా డెసిషన్ రావడం ఏంటి అని. వెంటనే వంశీకి ఫోన్ చేసి, మామ నాకు వీసా వచ్చేసిందా, నీ వీసా పరిస్థితి ఏంది అడిగితే వాడు అప్పుడే నిద్రలేసి చెక్ చేసుకున్నాడు అనమాట. చెక్ చేసుకుని నా వీసా కూడా అప్రూవ్ అయిపోయిందిరా అన్నాడు. యాక్చువల్లీ నేను వాడు ఒకే రోజు వీసా అయితే ఫైల్ చేశాం అండ్ వీసా డెసిషన్ కూడా సేమ్ డే వచ్చేసింది. సో ఇద్దరం ఫుల్ హ్యాపీ, ఇద్దరికి వీసా అయితే యాక్సెప్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా పీపీఆర్ అండ్ కరస్పాండెన్స్ లెటర్ వచ్చేసి జూన్ 27 వచ్చాయి. ఐ మీన్ వీసా యాక్సెప్ట్ అయిన రోజే వచ్చేసాయి. పీపీఆర్ అండ్ కరస్పాండెన్స్ లెటర్స్ రెండు వచ్చేసాయి ఒకే రోజే. అండ్ ఈ పీపీఆర్ అంటే కెనడాకి వెళ్ళే వాళ్ళకి ఆల్రెడీ దాని గురించి ఐడియా ఉంటుంది. ఒకవేళ మీరు యూఎస్కి వెళ్ళే వాళ్ళు మీకు పీపీఆర్ అంటే ఏంటో తెలియకపోతే, ఈ పీపీఆర్ అంటే ఏంటి అంటే పాస్పోర్ట్ రిక్వెస్ట్ లెటర్ అనమాట. ఇది యాక్చువల్లీ మనకి వీసా యాక్సెప్ట్ అయితే మాత్రమే అడుగుతారు, ఐ మీన్ లైక్ పంపిస్తారు పీపీఆర్ అనేది. ఇది సేమ్ యూఎస్ వెళ్ళే వాళ్ళకి వీసా వస్తే ఇంటర్వ్యూలో పాస్పోర్ట్ ఎలా తీసుకుంటారో సేమ్ ఇది కూడా అలాగే అనమాట. బట్ ఇక్కడ మన కెనడాలో మనం ఇంటర్వ్యూ ఏమి ఉండదు కాబట్టి పాస్పోర్ట్ రిక్వెస్ట్ లెటర్ అనేది పంపిస్తారు. ఇది మనం పాస్పోర్ట్ రిక్వెస్ట్ లెటర్ వచ్చిన తర్వాత మనం ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మన పాస్పోర్ట్ స్టాంపింగ్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఈ పాస్పోర్ట్ స్టాంపింగ్ కోసం కెనడాన్ గవర్నమెంట్ పంపించడం కూడా ఇంకో వీడియో చేస్తాను దాని గురించి. అండ్ ఫైనల్లీ ఇవన్నీ పక్కన పెడితే వీసా అయితే వచ్చేసింది. బట్ ఆ వీసా వచ్చేంత వరకు ఉండే టెన్షన్ మామూలుగా ఉండదు భయ్యా. ఎస్పెషల్లీ మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేశామని తెలిసిన తర్వాత వచ్చే టెన్షన్ ఇంకా పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. అసలు వీసా వస్తుందా రాదా, రిజెక్ట్ అవుతుందా, యాక్సెప్ట్ అవుతుందా అని పీక్స్ లో ఉంటుంది టెన్షన్. ఓ నేను మీకు వీసాలో ఏ మిస్టేక్ చేసానో చెప్పలేదు కదా. ఇంకా నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ జూన్ 14 నా వీసా ఫైల్ చేసేప్పుడు అప్రాక్సిమేట్లీ ఆల్రెడీ 3-4 అవర్స్ టైం వేస్ట్ అయిపోతుంది. ఐ మీన్ లైక్ ఇది ఎక్కడ ఏం ఫిల్ చేయాలి అలా ఇలా తెలుసుకుంటూ చేసే కొద్దీ టైం అయిపోతుంది. అండ్ వాళ్ళు ఒక్కొక్కటి అడుగుతారనమాట, ఐ మీన్ లైక్ 3 ఫామ్లు ఉంటాయి, ఒక్కొక్క ఫామ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక ఫామ్లో ఏమో ఇలా మనకి పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మొత్తం ఒక ఫామ్లో ఉంటుంది. ఆ ఫామ్లో ఏంటి అంటే ట్రాన్స్క్రిప్ట్స్ అడుగుతారు కదా మన బీటెక్ది, అక్కడ మనం ట్రాన్స్క్రిప్ట్స్ మొత్తం అప్లోడ్ చేయాలి. సో నేనేం చేశానంటే నాకు ఇంతవరకు 8 సెమిస్టర్ ట్రాన్స్క్రిప్ట్ ఇంకా రాలేదు. సో నా దగ్గర ఉన్న 7 సెమిస్టర్ ట్రాన్స్క్రిప్ట్స్ మొత్తం ఒక PDFలో ఆల్రెడీ చేసుకుని పెట్టుకున్నా. సో ఆ PDF తీసుకెళ్ళి జస్ట్ అప్లోడ్ చేశాను అండ్ నెక్స్ట్ వీసా అప్లికేషన్ మొత్తం రిమైనింగ్ డేటా మొత్తం కరెక్ట్గానే ఇచ్చాను. అంత అప్లికేషన్ అంతా బాగానే ఉంది. వీసా ఫీ పే చేశాను క్రెడిట్ కార్డుతో, అప్లై చేశాను. కానీ తర్వాత నెక్స్ట్ డే గుర్తొచ్చింది, భయ నా దగ్గర 8th సెమిస్టర్ ట్రాన్స్క్రిప్ట్ లేదు కాబట్టి బోనఫైడ్ అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి అని. కానీ నేనేమో బోనఫైడ్ PDFలో యాడ్ చేయడం మర్చిపోయా. ఇంకా అప్పటి నుంచి వీసా టెన్షన్ స్టార్ట్ అయింది. చూడు వీసా వస్తుందా రాదా, వీసా వస్తుందా రాదా, వీసా వస్తుందా రాదా, రోజు పిచ్చిలేసేది. అండ్ ఇంకో హైలైట్ ఏంటి అంటే కెనడా వీసా డిస్కషన్ గురించి ఒక వాట్సాప్ లో గ్రూప్ ఉందన్నమాట. ఆ గ్రూప్ లో నేను వీసా అప్లై చేసేంత వరకు ఒక్క రిజెక్షన్ కేసు కూడా రాలేదు. నేను వీసా అప్లై చేసిన నెక్స్ట్ డేనే 2 రిజెక్షన్ కేసులు వచ్చాయి. ఐ మీన్ లైక్ ఒకటిదేమో ఇలా ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి రిజెక్ట్ అయిందంట, సెకండ్ టైం మళ్ళీ రిజెక్ట్ అయిందంట, అండ్ ఇంకొకరిదేమో ఇంకోసారి ఫస్ట్ టైం రిజెక్ట్ అయిందంట. ఎందుకు అంటే SOPs మంచిగా లేవని చెప్పి రిజెక్ట్ చేశారని చెప్పి అన్నారు. బట్ నాకైతే ఇంకా రిజెక్షన్ కేసులు చూసి ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. ఇదేంట్రా ఇన్ని రోజులు రిజెక్షన్స్ వెళ్ళింది, ఇప్పుడు నేను వీసా అప్లై చేయగానే రిజెక్షన్స్ వచ్చాయి, నాది కూడా రిజెక్ట్ అయింది అని మళ్ళీ ఎక్కువ టెన్షన్ స్టార్ట్ అయింది. ఇంకా నా సిచ్యువేషన్ అదే, నేను బోనఫైడ్ అప్లై చేయలేదు అని చెప్పి ఆ గ్రూప్స్లో కొంతమందిని వీసా వచ్చిన వాళ్ళని అడుగుతూ వచ్చాను. సో మ్యాక్సిమం అందరూ అయితే మీరు టెన్షన్, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయకపోతే వాళ్ళే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని అడుగుతారు. లేదు అంటే ఒక వెబ్ ఫామ్ ఫిల్ చేసి ఇలా నాకు ఈ డాక్యుమెంట్ పెట్టడం మర్చిపోయాను అని చెప్పి చెయ్యి అని చెప్పి చెప్పారు. అండ్ ఇంకొంతమంది ఏమో నీకు ఇంకా వీసా రిజెక్ట్ అయిపోతుంది బ్రో, ఎందుకు బ్రో అలా చేసావు, ఖచ్చితంగా నీ వీసా మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అండ్ మా ఇంట్లో ఏమో ఆ మాత్రం చూసుకోవడం రాదా, అలా ఎలా మర్చిపోతామని చెప్పి వేసుకున్నారు. బై ద వే యూట్యూబ్ చేసి 10 మందికి చెప్తావు నీకు ఇలా కరెక్ట్గా చేసుకోవడం రాకపోతే ఎలా అని చెప్పి అలా అది ఆ దాని మీద కూడా వేసుకున్నారు. అండ్ నేనేమో ఏం కాదులే, వాళ్ళకి అవసరమైతే ఖచ్చితంగా డాక్యుమెంట్ పెట్టమని అడుగుతారు, అలా డాక్యుమెంట్ లేదు నీ వీసా అయితే రిజెక్ట్ చేయరని చెప్పి కన్విన్స్ చేశా. బట్ వాళ్ళకైతే ఏదో చెప్పి కన్విన్స్ చేశా కానీ నాకైతే అసలు నమ్మకం లేదు, ప్లస్ క్లారిటీ లేదు,
అసలు నా పరిస్థితి అంత చాలా టెన్షన్గా ఉండింది. ఇంకా అలా చూస్తుండగానే బయోమెట్రిక్స్కి ఒక స్లాట్ అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్నా. ఆ డే బయోమెట్రిక్స్ డే వచ్చేసింది. ఇంకా బయోమెట్రిక్స్కి అయితే స్టార్ట్ అయిపోయాను హైదరాబాద్కి. యాక్చువల్లీ బయోమెట్రిక్స్ మొత్తం ఒక వ్లాగ్ చేశాను, బయోమెట్రిక్స్ ప్రాసెస్ మొత్తం. సో మీరు ఎవరైనా బయోమెట్రిక్స్ వ్లాగ్ మిస్ అయ్యి ఉంటే ఈ ఐ బటన్లో ఇంకా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి మీకు బయోమెట్రిక్స్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే. అండ్ హైదరాబాద్లో బయోమెట్రిక్స్ అయితే ఇచ్చాను. అందరికీ నార్మల్గా బయోమెట్రిక్స్ అప్డేట్ అవ్వడానికి వన్ డే పడితే నాకేమో 3 అవర్స్లోనే అప్డేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మెడికల్ ఎప్పుడు అప్డేట్ అవుతుందా అని చెప్పి రోజుకు 4 సార్లు చెక్ చేసుకునేవాడిని ఐఆర్సీసీ పోర్టల్లో, అదే వీసా పోర్టల్లో మెడికల్ అప్డేట్ అయిందా లేదా అని చెప్పి రోజుకు 4 సార్లు చెక్ చేసుకునేవాడిని. కానీ టెన్షన్ అయితే రోజు పడేవాడిని, అది వేరే విషయం అనుకోండి. అండ్ ఫైనలీ జూన్ 26th నాకు మెడికల్స్ అయితే అప్డేట్ అయిందని చెప్పి మెసేజ్ వచ్చింది, ఇలా చూపించింది ఇక్కడ. యాక్చువల్లీ నేను మెడికల్స్ అయితే అప్ఫ్రంట్ ఇచ్చాను అనమాట. అంటే నేను వీసా ఫైల్ చేయక 1 మంత్ ముందే ఆల్రెడీ ఇచ్చేసాను నా మెడికల్స్ అనేది. సో ఇంకా ఫాస్ట్గా మెడికల్స్ అప్డేట్ అయిపోతుంది అనుకున్నాను, బట్ కాస్త లేట్ అయింది. ఇంకా బయోమెట్రిక్స్ అండ్ మెడికల్స్ అప్డేట్ అయిపోయిందనే ఇంకా వీసా డేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు. సో ఫాస్ట్గా డేషన్ వచ్చేస్తే బాగుండు, కొంచెం టెన్షన్ తీరిపోతుంది అనుకున్నా. బట్ కానీ ఇంత ఫాస్ట్గా డేషన్ అయితే వస్తుందని అస్సలు అనుకోలేదు. విత్ఇన్ 24 అవర్స్ అంటే జూన్ 26th నా మెడికల్స్ అప్డేట్ అయితే జూన్ 27th నాకు డేషన్ అయితే వచ్చేసింది వీసా గురించి. సో 7 సెమిస్టర్స్ ట్రాన్స్క్రిప్ట్తో కూడా వీసా అయితే అప్రూవ్ అవుతుంది అనమాట. సో నాకైతే అయింది, బట్ మీరైతే రిస్క్ తీసుకోకండి. మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఓన్లీ 7 సెమిస్టర్స్ మాత్రమే ఉంటే ఖచ్చితంగా బోన్ఫైడ్ అయితే అప్లోడ్ చేయండి, ఎందుకైనా మంచిది, అది మాత్రం మిస్ అవ్వకండి. నాకు బై లక్ మీద వచ్చి ఉండొచ్చు, సో మీరు మాత్రం లక్ మీద డిపెండ్ అవ్వకండి. ఖచ్చితంగా 7 సెమిస్టర్ ట్రాన్స్క్రిప్ట్స్ ప్లస్ బోన్ఫైడ్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇంకా పాస్పోర్ట్ని అయితే స్టాంపింగ్కి పంపించాలి. ఏదో ఒకలాగా వీసా అయితే వచ్చేసింది, మనమైతే ఫుల్ హ్యాపీ. మీ వీసా డేషన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన అచీవ్మెంట్ని మన సబ్స్క్రైబర్స్ అందరితో షేర్ చేసుకుందాం. మీ అందరికీ కూడా వీసా వచ్చిందని అనుకుంటున్నా, మాక్సిమం వచ్చింటుందిలే. నా దగ్గర నాకైతే ఇన్స్టాగ్రామ్లో మొత్తం అందరూ వీసా వచ్చింది బ్రో అని మెసేజ్ చేశారు. ఇంతవరకు నేనైతే రిజెక్షన్ కేసెస్ చాలా తక్కువ చూశాను, అసలు చాలా రేర్గా చూశాను. సో ఐ హోప్ మీ అందరికీ వీసా వచ్చిందని అనుకుంటున్నా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, మీ వీసా వచ్చిందని. అది మా ఈ వీడియోకి వీసా అయితే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దా కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.